లంకేయులపై రోహిత్ సేన మరోసారి విజృంభించింది రెండో టీ ట్వంటీలోను టీమిండియా ఘన విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ ట్వంటీ సిరీస్ ను సొంతం చేసుకుంది ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి రెండు సున్నాతో సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా స్వదేశంలో వరుసగా ఏడో టీ ట్వంటీ సిరీస్ ఖాతాలో వేసుకుంది ఇకపోతే శ్రీలంక టీ ట్వంటీ సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది ఇషాన్ కిషాన్ తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ పాలయ్యాడు నిన్న జరిగిన రెండో టీ ట్వంటీలో లో ఇషాన్ హెల్మెంట్ కు బాల్ తగలడం కళ్ళు బైర్లు కమ్మాయి వెంటనే టీమిండియా ఫిజియా వచ్చి పరీక్షించాడు అంతా బాగానే ఉందని చెప్పి ఇషాన్ బ్యాటింగ్ కొనసాగించగా ఎక్కువసేపు క్రీజు లో ఉండలేకపోయాడు బంతి తాకిన ఎఫెక్ట్ ఏమో కాని లాహిర్ వేసిన మరుసటి ఓవర్ లోనే సింపుల్ క్యాచ్ ఇచ్చి వెని తిరిగాడు కానీ ఈ గాయం ఎఫెక్ట్ ఇషాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత తెలిసిందట అర్ధరాత్రి అతను కొంత అస్వస్థతకు గురవడంతో ఇషాన్ కిషాన్ హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారని టీం సభ్యుల్లో ఒకరు తెలిపారు ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపింది ఇక ఇషాన్ కిషన్ గాయంపై బిసిసి అధికారి ప్రకటన రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఇషాన్ కిషాన్ నేడు జరిగే మూడో టీ ట్వంటీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి ఋతురాజ్ కూడా దూరం అవడంతో బ్యాకప్ ఓపెనర్ గా జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ కు చోటు దక్కనుంది